బ్రేక్ఫాస్ట్ నమస్తే నేను విజయ చంద్రిక ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం బాపు గారిది ఒక సినిమా ఉంటుంది అందులో ఏం జరిగినా కూడా విష్ణుమాయ విష్ణుమాయ అంతా విష్ణుమాయ ఏది మంచి జరిగినా చెడు జరిగినా కూడా ఒక క్యారెక్టర్ అంతా విష్ణుమాయ అని అంటూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా ఇప్పుడు జగన్ మాయ అనాల్సి వస్తుందేమో ఎందుకంటే ఒక రేషన్ కార్డులు గల్లంతయ్యాయి ఆ రేషన్ కార్డులు మనకు తొలగించారు లేదు అందులో పేరు లేదు అంటే అంతా జగన్ మాయ అని అనుకోవాలి లేదు పెన్షన్లు టైం కి రావట్లేదు అని అనుకుంటే అంతా జగన్ మాయ లేదు జీతాలు టైం కి రావట్లేదు అంటే అంతా జగన్ మాయ ఇప్పుడు ఓటర్ల జాబితా గల్లంత అవుతోంది లేదా ఓటర్ల జాబితాలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి లేదా ఓటర్ల జాబితాలో అక్రమాలు ఈ స్టైల్లో కూడా చేస్తారా అంటే అంతా జగన్ మాయ అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఏపీలో అధికార పార్టీ గాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు గాని మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ టీం అంతా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు వై నాట్ 175 నిజమే మరి ఈ స్థాయిలో అక్రమాలు అవన్నీ జరిగితే వై నాట్ 175 ఉంది వై నాట్ 4000 అసెంబ్లీలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అసెంబ్లీల్లో కూడా కొట్టేయచ్చేమో అనేది కూడా చాలా మంది కొంత వెక్రింతగా విశ్లేషణాత్మకంగా లేకపోతే వెటకారంగా మాట్లాడుతున్నారు మరి అది వారి ఆత్మవిశ్వాసమో అహంభావమో వారికి తెలియాలి అనేది కూడా వారికి వదిలిపెట్టేస్తున్నారు ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా రకరకాల పద్ధతుల్లో ఓటర్ల జాబితాలో జరిగినటువంటి అక్రమాలు అవినీతి ఇవన్నీ కూడా రకరకాల అంశాలన్నీ కూడా నెమ్మదిగా బయటకు వస్తున్నాయి ఆ మధ్య మనం కొత్తల్లో విన్నాం డోర్ 00 లేదా 01 లేదు పేరు లేకుండానే వందల ఓటర్ల జాబితాలో కొంతమంది యాడ్ చేయడం అలాగే తొలగించడం ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి మనం వింటూ వచ్చాం ఒకే తండ్రి పేరు మీద 400 మందికి సంబంధించిన ఓట్లు ఉండడం విశాఖ తూర్పు వైజాగ్ లేకపోతే నర్సీపట్నం బాపట్ల ఉరవకొండ ఒకటేమిటి దాదాపుగా విజయవాడ రూరల్ విజయవాడ పశ్చిమ వెస్ట్ ఇలా రకరకాల ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో ఈ ఓటర్లకు సంబంధించిన అక్రమాలు అనేక పద్ధతుల్లో అనేక విషయాల్లో వెలుగు చూడటం మనం చూసాం కానీ ఇప్పుడు అంతకు మించి దాన్ని ఏమంటారు సందట్లో సడేమియా అనండి మియో మియో అనండి ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి అని పిల్లలు అన్నట్టు మరి ఇంకా రకరకాల పద్ధతుల్లో ఈ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి తాజాగా ప్రతిపక్షాలు కూడా చికెన్ కొట్లు ఊళ్ళల్లో చికెన్ కొట్లు మటన్ కొట్లు ఉంటాయి చిన్న చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి సో ఆ బడ్డీ కొట్లు చికెన్ కొట్లు మటన్ కొట్ల మీద కూడా వందల ఓట్లకి సంబంధించి జాబితాలో చేర్చడం అలాగే మన వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళందరివి తీసేయడానికి సంబంధించిన అక్రమాలు కూడా స్వయాన ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అంశాలన్నీ కూడా లేవనెత్తడం అవి బయట పెట్టడం మరొక సంచలనంగా మారింది తాజాగా బాపట్ల జిల్లా పర్చూర్లో కూడా ఎన్నికల సంఘం స్వయాన పోలీసుల్ని సస్పెండ్ చేసే స్థాయికి వెళ్ళిందంటే ఏ స్థాయిలో ఈ అక్రమాలు చేర్చారు అంటే పోలీసులు కూడా ఇందులో ఒక భాగమై ఉన్నారా లేదా వాళ్ళు కూడా ఈ అక్రమాలకి సహకరించారా అంటే ఎప్పుడైతే సస్పెండ్ చేశారు మళ్ళీ మరొక ఇంకొంతమందిని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది 9 మంది బిఎల్ఓలని ఒక సిఐ 3 ఎస్ఐలు కూడా త్వరలో సస్పెండ్ చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారు అన్నది ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి చర్యలు లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి సస్పెన్షన్స్ ఒక ఉదాహరణ అయితే అందరూ అనేది ఏమిటంటే మరి ఇది ఇంత జరుగుతున్నాయి కదా ఇన్ని జరిగాయి కదా ఇంక రేపో మాపో ముసాయిదా జాబితా వచ్చేస్తుందని చెప్తున్నారు మరి ముసాయిదా జాబితాలో అది ఎన్నికల సంఘం జనవరి 6, 2022 నుంచి కూడా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అవన్నీ కూడా మేము కరెక్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ 2022కు ముందు జరిగినటువంటి అక్రమాలకి సంబంధించిన కరెక్షన్స్ ఎలా అన్నది ఒక చర్చ ఇప్పుడు మరి తాజాగా ఇవన్నీ బయటపడుతున్నాయి ప్రతిపక్షాలు దాదాపుగా 27 లక్షల ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు మరి వాటి సంగతి ఏంటి అవన్నీ కూడా అంటే ఏదైతే త్వరలో ముసాయిదా రూపొందించి విడుదల చేస్తున్నారో డెఫినెట్గా ఒక డెడ్ లైన్ పెడతారు ఇంకా అభ్యంతరాలు ఉంటే చెప్పండి దాని అన్నింటినీ కూడా కరెక్ట్ చేస్తామని మరి ఇంకా ఇన్ని అభ్యంతరాలు వెలుగు చూస్తున్నప్పుడు మరి అధికార పార్టీ వై నాట్ 175 అంటూ చెప్తున్నప్పుడు మరి ఇవన్నీ కూడా కరెక్షన్స్ అయ్యే పనేనా లేదా కంటి తుడుపు చర్యనా లేదు ఊరికే కొంత ఈ చర్యల్లో అవన్నీ కూడా మభ్యపడటానికేనా అన్న ఒక విమర్శ కూడా వినిపిస్తోంది ఎందుకంటే
ఏ స్థాయిలో అధికార పార్టీ ఎత్తులు జిత్తులు ఉంటాయి అన్నది దాదాపుగా ఫస్ట్ హాఫ్ చూసేశారు అందరూ కూడా రకరకాల అంశాల్లో కూడా అది పంచాయతీ ఎన్నికల్లో కూడా లేదా మున్సిపల్ ఎన్నికల్లో కానీ మండల పరిషత్ ఎన్నికల్లో కానీ అధికార పార్టీ ఏ స్థాయిలో వ్యవహరించింది దాడులు దౌర్జన్యాలు నామినేషన్ పత్రాలు చించేయడాలు ఇలాంటివి కూడా కళ్ళకు కట్టినట్టు చూసాం అంతేందుకు ఇప్పుడు కనీసం ఎన్నికల సంఘాన్ని ఈ చర్యలు కంటితుడుపు చర్యలేనా అని ప్రశ్నించడానికి కూడా ఒక ప్రధాన కారణం ఒక విమర్శ వినిపించడానికి ముఖ్య కారణం ఏమిటంటే స్వయం అధికార పార్టీ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని బహిరంగ సభల్లో మీటింగుల్లో వారి కార్యకర్తల్ని వాలంటీర్స్ ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు అంటే సిద్ధి అప్పలరాజు లాంటి వాళ్ళు లేకపోతే ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు మంత్రులు వీళ్ళు ఏం పర్లేదు ఫామ్ 7 లు ఉన్నాయి మన వాళ్ళవే ఉంటాయి మనం ఉంటే మనమే ఉంచుదాం అవతలవాడి ప్రతిపక్షమైన మనోడు కాదు వీడు మనకు వేయడు అని అనుకున్నా కూడా వాళ్ళందర్నీ ఫామ్ 7 లో పెట్టి తీసేద్దాం అని అన్నారు కానీ ఎన్నికల సంఘం ఎక్కడా కూడా స్వయాన అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ సంబంధించి ఒక చర్య లేదు వాళ్ళని వివరణ కోరలేదు వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు మరి ఎందుకు మరి ఇప్పుడు తొలగించారు ఇంతమందిని ఒక సిఐని ముగ్గురు ఎస్ఐల్ని 9 బిఎల్ఓల మీద చర్యలు అంటున్నప్పుడు డెఫినెట్గా అనుమానాలు వస్తాయి ఎందుకంటే మరి ఇవన్నీ కంటితుడుపు చర్యలేనా మరి వాళ్ళు అలా అన్నప్పుడు అటువంటి వివరణ కోరడాలు షోకాజ్ నోటీసులు ఇవ్వడాలు వాళ్ళపై చర్యలు తీసుకోవడాలు కూడా ఎన్నికల సంఘం చేయలేదు ఇలా రకరకాల పద్ధతుల్లో అన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో వాలంటీర్లందరినీ కూడా ఒక సైన్యంగా ఏర్పాటు చేసి అసలు ఉపాధ్యాయులు పార్టిసిపేట్ చేస్తారు జనరల్గా ఇలాంటి విషయాలు వాళ్ళందరినీ పక్కకి తప్పించి గ్రామ వార్డు సచివాలయాలు వాళ్ళతోనే రూపొందించడం ఇవన్నీ కూడా రేపొద్దున వాళ్ళందరినీ కూడా విధుల్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ఇస్తారన్న ఒక అనుమానం మొత్తంగా అధికార పార్టీ అనేక విషయాల్లో నిన్న మొన్న కూడా మనం చూసాం పేర్ని నాని గారు టీడీపీ హయాంలోనే 60 లక్షల ఓట్లు నకిలీవి అని అన్నారు మరి అధికారంలోకి వచ్చారు కదా మరి 4 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చర్యలు ఎందుకు లేవు అంటే చేరుస్తున్నారు అక్రమాలు బయటపెడుతున్నారు కాబట్టి రివర్స్లో మీరే చేశారు అంతా మీరే అనేసి ఒక మాట అనేస్తే అయిపోతుందా అనే ఒక గేమ్ ఆడుతున్నారా అన్నది ఒక చర్చ ఫిర్యాదుల విషయంలో జనవరి 22 జనవరి 6కి సంబంధించి ముందొచ్చిన చర్యలు ముందున్నటువంటి జరిగిన విషయాలపై చర్యలు ఏమిటి అన్నది ఒక ప్రశ్న సో ఇలా అనేక విషయాలు అంటే మనమే ఉండాలి పక్కాళ్ళు తీసేయాలన్నప్పుడు చర్యలు లేకపోవడం అంటే ఇవన్నీ పూర్తి స్థాయిలో ఒక కంటితురుపు చర్యగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందా అన్నది ఒక చర్చ అయితే ఇక్కడ మీకు ఒక లెక్క చెప్తాను ఎందుకు ఈ స్థాయిలో ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు రేపో మాపో ముసాయిద రిలీజ్ అయితే అక్రమాలన్నీ సవరణ చేసి కరెక్ట్ చేసి జాబితా వదులుతున్నారా అన్న డౌట్ విషయానికి ఇంకొక అంశం ఏమిటంటే జస్ట్ మనం శాంపిల్గా ఒక బాపట్ల నియోజకవర్గం తీసుకుంటే అక్కడ 194 మంది 13,000 ఫామ్ 7లు దరఖాస్తు చేశారు అంటే దాదాపుగా ఈ ఫామ్ 7లో జరిగిన అక్రమాలు ఈ 13,000 మంది 194 మంది 13,000 జాగ్రత్తగా వినండి 194 మంది 13,000 ఫామ్ 7లు దరఖాస్తు చేస్తే కేవలం 14 మంది మీదే కేసులు పెట్టారు అంటే ఒక 1000కి సంబంధించిన ఓట్ల డిఫరెన్స్ కనిపిస్తుంది ఒక పర్సన్కి సంబంధించి అంటే అక్కడ ఒక 13,000 ఓట్లు విశాఖ తూర్పులో ఇలాగే 40,000 నర్సీపట్నంలో ఇంకొక 17,000 ఉరవకొండలో ఇలా 12,000 అంటే ఎక్కడికక్కడ 12,000 13,000 17,000 40,000 అనేవి ఇలా లెక్కదేస్తుంటే మనకి ఓవరాల్గా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా ఈ అక్రమాలు ఏ స్థాయిలో వేలల్లో జరిగాయి 27 లక్షలు అనేది అది ప్రతిపక్షాలు కొంత చెప్తున్నాయి మరి ఇవన్నీ కరెక్షన్స్ సరిదిద్దేశారా ఈ చర్యలు కంటితుడిపేనా లేదా అధికార పార్టీ Y0 175 అని చెప్తున్న ధీమా కారణం ఏంటి లేదు మనమే ఉంటాయి వాళ్ళని తీసేద్దామని చెప్తున్నప్పుడు చర్యలు ఎందుకు లేవు ఇలాంటివన్నీ కూడా అనుమానం కలిగిస్తున్న నేపథ్యంలో మరి జాబితా అంతా సవ్యమేనా లేక మసిపూసి మారేడుకాయ చేసినటువంటి జాబితా రాబోతోందా బ్యాక్ మొత్తానికైతే రేపో మాపు ముసాయిద ఓటర్ల జాబితా సిద్ధమవుతోంది ఎన్నికల కమిషన్ సిద్ధం చేస్తోంది కానీ అనేక అంశాల విషయంలో అక్రమాలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్న నేపథ్యంలో అన్నీ కూడా పూర్తి స్థాయిలో సవరణ జరిగి వస్తాయా లేకపోతే ఇవి కంటి తుడుపు చర్యలా లేదా మసిపూసి మారేడుకాయ చేసినటువంటి అంశం వస్తుందా అధికార పార్టీ Y0 175 అన్న ధీమా వెనక కారణం ఏంటి ఏం జరుగుతోంది అన్ని చర్చిద్దాం మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు ఏపీ జనసేన నుంచి అడ్వకేట్ రజనీ గారు అనలిస్ట్ తురుగా శ్రీరామ్ గారు అందరికీ స్వాగతం అండి సో తురుగా శ్రీరామ్ గారు నమస్తే మీతో ప్రారంభిస్తాను పార్టీ స్పర్శనలు కూడా తీసుకుందాం ఏంటి అంటే రేపో మాపో వచ్చేస్తోంది జాబితా ఇంకా కూడా అనేక అంశాలు అక్రమాలు అనేవి అనేక నియోజకవర్గాల్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి వచ్చే జాబితా పర్ఫెక్ట్గా వస్తుందంటారా లేదా ఇంకొక పక్కనేమో సీఎల్ని పోలీసుల్ని
కొత్తగా వీళ్ళందర్నీ కూడా సస్పెండ్ చేస్తున్నారు యంత్రంగం మీద చర్యలు అంటున్నారు ఎట్లా చూడాలి ఇవన్నీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా వస్తుందండి అధికార పార్టీ ఏమైతే కోరుకుందో ఆ విధంగా పర్ఫెక్ట్ గానే వస్తుంది ఆల్మోస్ట్ ఆహా వాళ్ళ కోసమా మీరేదో కొన్ని ఏదో అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలు చెప్పారు ఏదో విశాఖ ఈస్ట్ అన్నారు ఎక్కడ రెండు మూడు చోట్ల ఏదో చెప్పారు ఆ రెండు మూడు చోట్ల ఒకళ్ళు ఇతన్ని సస్పెండ్ చేయడమా లేకపోతే బిఎల్ఓ లాంటి వాళ్ళని కొంచెం పక్కన పెట్టడమా ఇలాంటివేవో నాలుగైదు చేస్తారు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఈ పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు డబ్బులు ఇప్పుడు తెలంగాణలో చెక్ చేస్తున్నారు డబ్బులు దొరుకుతాయేమో కొన్ని వందల కోట్లు దొరికాయి అంటారు కానీ కొన్ని వేల కోట్లు పక్క నుంచి వెళ్ళిపోతాయి ఈ వందల కోట్లు అనేది పీనట్ అనమాట బయట నుంచి వెళ్ళిపోయే దాంట్లో ఒక పీనట్ శాంపుల్ గా కొంత మట్టుకు దొరికింది అని చూపించడానికి అట్లా వస్తాయి అట్లాగే ఇక్కడ కూడా ఓట్లు కూడా కొన్ని లక్షల ఓట్లు ఆల్రెడీ అయిపోయినాయి మీరే చెప్పారు ఎక్కడెక్కడ ఏ ఆఖరికి చికెన్ కోట్లు మటన్ కోట్లు దగ్గర నుంచి ఎన్నెన్ని పెట్టారు అసలు పెద్ద జోక్ ఏంటంటే ఆ మధ్య అక్కడ ఒక పేపర్లు చదివాను ఒక తండ్రి పేరుతో 900 మందికి ఒకే తండ్రి పేరు ఉందంట అసలు ఇది ఎట్లా 900 మందికి ఒక తండ్రి పేరు పాపం వాడు ఎంత కష్టపడ్డా కూడా సంవత్సరానికి ఒక పిల్లని కనగలుగుతాడు అట్లయితే ఎంతో ఎన్ని సంవత్సరాలు పడుతుంది 900 సెన్సార్ సెన్సార్ జాగ్రత్త ఏం దానికేమో దీంతో పెద్ద సెన్సార్ ఏముంది ఇప్పుడు మనకి మాక్సిమం పుడితే 3 పిల్లలు పుడతారు మాక్సిమం అంతకన్నా అయితే ఇంకా రికార్డ్ అవుతుంది అట్లా చూసుకున్నా సరే 300 ఏళ్ళు పడుతుంది సో అంటే ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది ఒక అర్థం బద్ధం లేదు దీంట్లో అర్థం బద్ధం లేకుండా ఎవరు మనని ప్రశ్నించరు ప్రశ్నించినా కూడా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లాగా తయారైన పరిస్థితి అంటే ఎంత విచ్చలవిడితనం ఉండకపోతే ఆ విధంగా రాస్తారు అది క్వశ్చన్ మార్క్ అక్కడ వాడు ఏదో చేశాడు అసలు ఆ తండ్రే ఉండడు అసలు యాక్చువల్ గా ఆ 900 మంది పిల్లల కన్నా తండ్రే ఉండడు అసలు ఏదో ఒక పేరు పెట్టేశారు అంతే అట్లాంటి పరిస్థితులు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా మీరు అక్కడక్కడ ఇప్పుడు ఈ వెలగపూడి రామకృష్ణ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు లాంటి వాళ్ళు కంప్లైంట్లు పెట్టిన తర్వాత ఈ 900 మంది పిల్లల్లో మహా అయితే 20-30 మంది పిల్లలు తగ్గుతారు మహా అయితే 100 మంది పిల్లలు తగ్గుతారు మిగతా 800 పిల్లల మంది పరిస్థితి ఏంటి ఈ 800 పిల్లలు వచ్చి ఓట్లేస్తారు రేపొద్దున 800 మంది పిల్లలు వచ్చి ఓట్లేస్తారు మరి వీళ్ళందరూ కూడా ఒరిజినల్ గా ఉన్న పిల్లలు కాదు ఒరిజినల్ గా ఉన్న తండ్రి కాదు ఈ ఓట్లన్నీ ఎవరికి వెళ్తాయి దాన్ని బట్టి రిజల్ట్ మారిపోతుంది అసలు ఈరోజు ప్రతిపక్ష వాళ్ళ మీద ఇంత దాడులు చేయడానికి కానీ ప్రతిపక్ష నాయకుడిని పక్కన పూర్తిగా ఒక జైల్లో ఉండేలాగా చేసి పార్టీలను గందరగోళంలో పెట్టడంలో కూడా వ్యూహం ఏంటంటే ఈ ఓట్లు అనేది ఒక ప్రధానమైన వ్యూహం ఈ పార్టీలన్నీ కూడా ఈ గందరగోళంలో ఉండగా వాళ్ళు చేయవలసిన కార్యక్రమం అంతా చేసేసుకుని రేపొద్దున్న ఎవరు బయటికి వచ్చినా కూడా ప్రజలందరూ కూడా ఒకవైపు వెళ్దామని అనుకున్నా కూడా రెండో వైపు మెజారిటీ ఉండేలాగా చూసుకునే వ్యూహం జరుగుతుంది మరి ఈ వ్యూహాన్ని ప్రతిపక్షాలు ఎంతవరకు అర్థం చేసుకున్నాయి అంట కన్నా కూడా ఎంతవరకు ఎదుర్కోగలుగుతున్నాయి అనేది క్వశ్చన్ మార్క్ చేసుకున్నాయి కాబట్టే కదా వీళ్ళు జాబితాల్లో ఇలా జరుగుతున్నాయని బయటపెట్టగలుగుతున్నారు కానీ ఎలా చర్యలు ఉంటాయి అన్నది పాయింట్ కదా అదే అంటున్నా వీళ్ళు గుర్తించేదే కొంతవరకు దాంట్లో చర్యలు ఉండేది ఇంకా తక్కువ అసలు ఒరిజినల్ గా ఉన్నది ఎక్కువ దీని వల్ల ఏమవుతుంది ఒకేసారి కనుక ఇందులో మనకి అదృష్టం బాగుండి ఒకేసారి రాష్ట్రం అంతా కూడా ఎన్నికలు జరిగితే కొంతవరకు ఆ ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే ఈ 800 మంది పిల్లలు ఒకేసారి వచ్చి బూతుల్లో ఓట్లేయలేరు కానీ 2-3 విడతల్లో కనుక జరిగితే తిరుపతిలో ఏం జరిగిందో మనం చూసాం పక్క రాష్ట్రాల్లో ఓటర్లు వచ్చి ఇక్కడ ఓట్లేశారు అనేది మనకి 2-3 విడతలు అంటే కష్టమే ఆ 2-3 విడతలు అంటే ఏముంది ఇప్పుడు 3 రాజధానులాగా అయిపోతుంది ఇప్పుడు ఈ 1వ రాజధానిలో ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి 2-3 రాజధానులందరూ వచ్చేస్తారు ఈ పిల్లలందరూ అన్ని చోట్ల అన్ని స్కూళ్ళల్లోనూ వచ్చి అన్నిట్లోనూ అటెండెన్స్ వేసుకుంటారు సో అందువల్ల ఈ అల్లరి పిల్లల్ని కంట్రోల్ చేయడం అనేది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ కానీ ఎలక్షన్ కమిషన్ ఒక నిద్రపోయే ఉపాధ్యాయుడిలాగా తయారైంది క్లాస్కి మాత్రం వస్తాడు ఉపాధ్యాయుడు కానీ సరిగా పాఠం చెప్పకుండా పిల్లల్ని కంట్రోల్ చేయకుండా నిద్రపోతాడు ఇట్లా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాలాంటి వాళ్ళందరం గోల్ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ని అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత చర్యలు మొదలైనాయి వాళ్ళు మాత్రం ఎంతవరకు చూస్తారు వాళ్ళకున్న రిపోర్ట్ ప్రకారం ఇక్కడికి రిపోర్ట్లు పంపించి చర్యలు తీసుకోండి అంటారు ఇక్కడ కొంతమంది మీద చర్యలు తీసుకుంటున్నారు కొంతమంది మీద చర్యలు తీసుకోవట్లేదు అసలు పోలీస్ వ్యవస్థ ఇందులోకి ఇన్వాల్వ్ అయిపోయిందంటే ఎంత దుర్మార్గం జరిగిపోయింది ఆల్రెడీ జరిగిపోయింది దుర్మార్గం
ఎంత దుర్మార్గం జరిగింది అనేది మరి ఎస్ఎల్ని సస్పెండ్ చేస్తున్నారు మరి ఈ మరి ఓవరాల్ గా నియోజకవర్గాల్లో ఓన్లీ బాపట్ల ఇవి కనపడుతున్నాయి మొత్తం స్టేట్ అంతా పరిస్థితి ఏంటంటే ఒకటి బయటపడిందంటే పోలీసులంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు అంతాని కాకపోయినా ఇన్వాల్వ్ అయ్యారు పోలీసులు పోలీస్ వ్యవస్థని ఇన్వాల్వ్ చేశారు అనేది ఇప్పుడు దీనివల్ల మనకి తేటతెల్లం అవుతుంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలనే పక్కన పెట్టారు పోలీస్ వ్యవస్థని ఇన్వాల్వ్ చేశారు ఈ పోలీస్ వ్యవస్థని ఇన్వాల్వ్ చేసిన తర్వాత ఇందాక నేను అదే చెప్పినట్టు అక్కడక్కడ ఒక ఇద్దరు ముగ్గురు మీద తీసుకుంటే ఏదో ఒక నియోజకవర్గంలో తీసుకుంటే మిగతా నియోజకవర్గాల్లో ఏమేం జరిగినాయి వాటన్నిటి పరిస్థితి ఏంటి వాళ్ళు ఆల్రెడీ చేసేస్తున్నారు ఈ తప్పు జరిగిపోయింది ఆల్రెడీ జరిగిపోయింది తప్పు ఇది దీన్ని సరిదిద్దడం వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది కాదు సస్పెండ్ యాక్చువల్ గా వాళ్ళు చేసిన పనికి వాళ్ళని డిస్మిస్ చేయాలి కానీ సస్పెన్షన్ తో సరిపెడుతున్నారు సరే ఓకే అది కూడా ఏదో ఒక్క చోట మాత్రమే చేస్తారు మరి మిగతా చోట్ల ఈ స్థాయిలో ఎంక్వైరీలు కానీ దీని మీద చర్యలు కానీ ఎందుకు జరగట్లేదు దీన్ని ఎలక్షన్ కమిషన్ అడుగుదామంటే వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి ఇందాకే నేను చెప్పా నిద్రపోతున్న ఉపాధ్యాయులు లాగా తయారైన ఎన్నికల సంఘాన్ని ఏమని ప్రశ్నిస్తాం కాబట్టి ఎన్నికల సంఘమే దీని మీద ఫైనల్ గా రిజల్ట్ ఇవ్వాల్సింది రిజల్ట్ ఇవ్వాల్సింది మళ్ళీ పేపర్ దిద్దవలసింది కూడా అదే ఉపాధ్యాయుడు అదే ఉపాధ్యాయుడు నిద్రపోతాడు అదే ఉపాధ్యాయుడు వాడే రాసేసి వాడే దిద్దేసి వాడే మార్కులే చేస్తే ఇంకా ఏంటి ఈ పరీక్షల వల్ల టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు అన్నారు పిల్లి మాణిక్యరావు గారు ఏం చెప్తారంటే ముసాయిదా వస్తోంది రెడీ అవుతోంది అక్రమాలు ఇంకా ఇంకా అనేక నియోజకవర్గాల్లో వెలుగు చూస్తున్నాయి ఇంకా మీరందరూ కూడా 27 లక్షల బోగస్ ఓట్లు అంటున్నారు అన్ని కరెక్ట్ అయ్యి వస్తుందని ఆశిస్తున్నారా లేకపోతే ఎట్లా చూడాలి మీరేమనుకుంటున్నారు నమస్కారం అండి చంద్రిక గారు మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి వీక్షకులందరూ కూడా నమస్కారం వినిపిస్తుందా మేడం నా మాట చెప్పండి చెప్పండి వాస్తవానికి ఇది చాలా సీరియస్ విషయం ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలంటే ఓట్లు అనేది నిజాయితీగా పడితే ఓటర్లు అనేవాడు నిజాయితీగా తన ఓటును ఓటు హక్కును వినియోగించుకుంటే నిజమైనటువంటి పరిపాలన వచ్చేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఓట్ల సిస్టమ్కే మొత్తం పూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు వాస్తవానికి రాజకీయ నాయకుడు తన పరిపాలన కొనసాగాలనో పరిపాలన ఎల్లకాలం ఉండాలనో నేనే ముఖ్యమంత్రిగా ఉండాలనో తప్పులు చేయడానికి కొంత అవకాశం ఉంది ఆ తప్పుల్ని సరిదిద్దాల్సినటువంటి అవకాశం ఆ అవసరం ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఎలక్షన్ కమిషన్ మీద అధికారుల మీద ఉంది ఈ రాజ్యాంగం మొత్తానికి ప్రధానమైనటువంటి మూల స్తంభం ఎన్నికల ప్రక్రియ ఆ ఎన్నికల ప్రక్రియకే చెదలు పట్టే విధంగా ఆ ఎన్నికల ప్రక్రియనే నేర ఊబిలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ స్థాయిలో దేశంలో ఎక్కడ కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పొచ్చు వాస్తవానికి మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం ఓట్లు దొంగ ఓట్లు వేయడానికి నేను ఒకసారి ఓటేసిన తర్వాత ఏలు దుర్చుకొని రెండోసారి ఓటు వేయడానికి వచ్చినప్పుడు నన్ను పట్టుకునేటువంటి అవకాశం ఉంది అట్లా మొత్తం 1000 ఓట్లు కనుక పోలైతే 10 ఓట్లు దొంగ ఓట్లు వేయాలంటేనే చాలా కష్టం దొంగ ఓటు వేస్తే వారిని దేశంలోనే ప్రధానమైనటువంటి నేరస్తుడిగా చూసేటువంటి పరిస్థితి అన్ని నేరాల్లో కల్లా హత్య కంటే అత్యాచారం కంటే చాలా పెద్ద నేరం దొంగ ఓటు వేయటం అలాంటిది ఈ రోజు దొంగ ఓట్లని ప్రభుత్వం క్రియేట్ చేస్తా ఉంది ఇది అత్యంత దారుణం ప్రజాస్వామిక వ్యవస్థకి గొడ్డల వేటు లాంటిది ప్రజాస్వామిక వ్యవస్థ కుప్పకూలిపోతాడు అవసరమైతే ఈ ఇదే జగన్మోహన్ రెడ్డికి పాకిస్తాన్ లో ఎవరితోటన్నా సంబంధాలు ఉండేరుకో నేను గెలిపిస్తారా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పాకిస్తాన్ వాడని చెప్పినా గెలుస్తాడు అతను అయితే పాకిస్తాన్ అతను మన దేశానికి శత్రువు మన దేశం మీద దాడి చేసినటువంటి వ్యక్తి మనం అంటే తీవ్రమైనటువంటి శత్రుభావం ఉన్నటువంటి వ్యక్తి అని ప్రచారం చేసినా అతను గెలుస్తాడు ఎట్లా గెలుస్తాడు అంటే ఆ ఓట్ల వ్యవస్థను మొత్తాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు కాబట్టి ప్రజలు ఓట్లేసే పరిస్థితి కాకుండా తను అనుకున్నటువంటి పద్ధతిలో యాంత్రికంలో యంత్రాల్లో నేరాలు చొప్పించడం దొంగ ఓట్లు చేర్చడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు కాబట్టి అతను కూడా గెలుస్తాడు ఆశ్చర్యంగా ఉంది ఈ యొక్క గేమ్ లో మీరు కనుక చూస్తే గేమ్ లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఒక కబడ్డీ గేమ్ తీసుకోండి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఒక క్రికెట్ తీసుకోండి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఒక మనుషులకి లేకపోతే కొన్ని సంస్థలకి సంబంధించినటువంటి ఆ వాటిల్లోనే నియమ నిబంధనలు ఉంటే ఆ నియమ నిబంధనలు కూడా పక్కన పట్టేసి శత్రువుకి కాలు చేతులు కట్టేసి కళ్ళకు మొత్తానికి ఒక గుడ్డ చుట్టి నేను ఆడుతున్నాను నైస్తవం చేత ఆడుతున్నాను నేను గెలిచేది అనటం ఎంత దుర్మార్గమో రాజ్యాంగ వ్యవస్థలో దొంగ ఓట్లు క్రియేట్ చేసి అధికారుల్ని చొప్పించి అధికారుల చేత తప్పుడు పద్ధతిని చేయించడం అనేది ఇంతకంటే ఏంటి ఓకే మేము ఫిర్యాదు ఇస్తాము
మేం ఫిర్యాదు చేస్తాము. ఆ ఫిర్యాదు తీసుకున్నటువంటి వాడు ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దాని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే ఏం చేస్తారు మీరు అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మేమేం చేస్తాం? ఆ ఓటర్లు ఏం చేస్తారు? ఎవడు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ అధికారులు కాదండి, జనరల్ గా ఇప్పుడు ఇలా ఒక పార్టీ, మీరు ఒక పార్టీ, అధికార పార్టీ ఒకటి ఉంది. అసలు పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది మీరే చేసేసుకోండి. పోల్ మేనేజ్మెంట్ అంటే ఓకే, డెఫినెట్ గా మీరు గ్రౌండ్ లో చేసుకునేది వేరు, కానీ ఇదేం పోల్ మేనేజ్మెంట్? దీన్ని కదా సరిదిద్దాల్సింది ఎలక్షన్ కమిషన్. వాళ్ళకే ఇది సవాల్ కదా. పోల్ మేనేజ్మెంట్ అంటే జనరల్ గా మీకు మాకు అందరికి అర్థమయ్యేటువంటి పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ వస్తుంది, మీ ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, మీ 10 మంది కూడా పొద్దున్నే ముందు రండి, మన ఓట్లు వేయండి, తర్వాత మనకి రావాల్సిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తొందరగా తీసుకురండి, ఎవడన్నా ఏమైనా ప్రాబ్లం పెడితే వాటిని తీసుకోవద్దు, నిజాయితీగా ఓటేయండి. ఇది పోల్ మేనేజ్మెంట్. కానీ ఈ పోల్ మేనేజ్మెంట్ ఏంటి? దొంగ ఓట్లు ఒక డోర్ లో, అక్కడ డోర్ ఉండదు, డోర్ నంబర్ ఉండదు, దాని మీద 100,000 ఓట్లు తయారు చేయటం, ఆ ఓట్లు ఎవడేయాలనేది ముందుగానే ప్లాన్ చేసుకోవటం, దానికి సంబంధించి ఆ ఓట్లు చేర్చడానికి ఒక పోలీస్ ఆఫీసర్ని, వాలంటీర్ని, లేకపోతే ఇంకొకరిని బిఎల్ఓలుగా పెట్టుకోవటం, ఆ బిఎల్ఓలతో. ఇది ఎలక్షన్ కమిషన్ కి వెళ్తే ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకోకుండా సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పేసి అంతవరకు వదిలేసేయటం, చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే అది అవినా అవ్వకపోయినా మా టైం ప్రకారం మేము లిస్టుని ప్రచురిస్తామని చెప్పి, ఏంటి అసలు ఆ లిస్టుని మీరు ప్రచురిచ్చేస్తే ఎవరొచ్చి ఓట్లు వేయాలి, ఏ పద్ధతిలో ఓట్లు వేయాలి? వీళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ, అతను రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి, ఇంకా కొంతమంది ఇద్దరు ముగ్గురు కలిసి ఎన్నుకున్నటువంటి వ్యవస్థ, అతను ఏ నిర్ణయం తీసుకోవచ్చు, అవసరమైతే ఈ ఎన్నికల లిస్టు మొత్తాన్ని కూడా క్లోజ్ చేయొచ్చు. వారం రోజుల్లోపు నాకు క్లియర్ గా ఓటర్ లిస్టు రావాలి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఏ కులాల ప్రజలు ఉన్నారు, ఆ కులాల్లో ఎంతమందికి ఓట్లు ఉన్నాయి, మొత్తం నాకు పర్ఫెక్ట్ గా రావాలని చెబితే ఇవ్వాల్సిందే. మీకు ఒక విషయం తెలిసా విచిత్రం, ఇక్కడ మచిలీపట్నంలో అక్కడ ఓటర్ లిస్టుకు సంబంధించి అవకతవకలు జరిగి వేలాది ఓట్లు తప్పుడు పద్ధతిలో పెట్టారని చెప్పేసి మేము ఫిర్యాదు ఇస్తే అక్కడ ఎలక్షన్ కమిషన్, ఇక్కడ ఒక మాట చూడండి, ఎలక్షన్ కమిషన్ 24 గంటల్లో ఈ జాబితాను సరిచేసి ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. అయితే ఇప్పటికి 2-3 వారాలు అధికారులు చేసేవలేదు. ఎలక్షన్ కమిషన్ చేతకాదా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కి అధికారాలు లేవా, లేకపోతే అధికారులు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కంటే మించినటువంటి అధికారాలు కలిగినటువంటి అధికారులు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఉన్నారా? ఇక్కడ ఏంటంటే మొత్తానికి మొత్తం ఒక పేద అవినీతి కిరీటం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎవడైనా సరే నేను చెప్పిన మాట కనుక చేస్తే, నేను చెప్పిన పని కనుక చేస్తే మిమ్మల్ని రక్షించడానికి నేను ఉన్నాను అని భరోసా వాళ్ళకి ఇస్తున్నారు, నెంబర్ వన్. ఆ భరోసాతో అన్నా చేయాలి, లేకపోతే మీరు చేయకపోతే మిమ్మల్ని ఏదో ఒక కేసులో ఇరికిస్తా, మీ పిల్లల్ని చదువుకి పనికి రాకుండా చేసేస్తా, మీ పిల్లల మీద తప్పుడు కేసులు పెడతా, బెదిరించడం అన్నీ ఉండాలి. అధికారం తీసుకునేటువంటి వాళ్ళు, ఒక పోలీసు ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఎటువంటి వీటికి లొంగకూడదు, ఏ బెదిరింపులకు లొంగకూడదు, ఆశలకు లొంగకూడదు. వ్యవస్థలో ఎక్కడో ఒక చోట బియ్యం అనుకుంటే వ్యవస్థ మొత్తం 1-60 రాయి ఉండొచ్చు మేడం, ఆ రాయిని తీసేయడానికి అవకాశం ఉంది. అసలు మొత్తం రాళ్లతోటి కూడింది, బియ్యం అనేది దొరకట్లా 10% కూడా. అధికారులు ఆ విధంగా మారిపోయారు. దీని వల్ల రేపు పొద్దున మొత్తం ఎన్నికల సిస్టమ్ కి ప్రమాదం రాబోతా ఉంది. కాదు, ఒక పాయింట్ అండి, మీరు అసలు ప్రమాదం అంటున్నారు. పేర్ని నాని గారు మీ మీదే కంప్లైంట్ చేశారు కదా, మీ హయాంలో 60 లక్షల ఓట్లు చేర్పించేస్తే వాలంటీర్లని, గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందితో అవి తొలగించేశారు అని మీ మీద కదా కంప్లైంట్ చేస్తున్నారు. మేమేమంటామంటే వాళ్ళు తూచి ఆటలు ఆడుతా ఉన్నారు. మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు కదా మీరు, అంటే నేను దైవత్ కాకలేదు, మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు కదా మీరు అని అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో మద్యపాన నిషేధం చేశారా అంటారు. అంటే తిరిగి మీరు ఇప్పుడు మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు ఉంది కదా అంటారు, లేకపోతే మేము ఒకటి అంటే ఇదిగో ఇది చేస్తున్నాం అంటారు. మేము తప్పులు తడకలో ఉన్నటువంటి వాటిని, దొంగ ఓటర్ల మొత్తాన్ని సాక్ష్యాలతోటి, ఆధారాలతోటి చూపిస్తూ, ఇదిగో అమ్మా నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్ కి డిగ్రీ హోల్డర్ వచ్చేసి ఓటేయాలి కదా, నువ్వు ఎందుకు వేస్తున్నావు అంటే నేను 8వ తరగతి చదువుకున్నాను అంటారు. ఆమె ఏముందంటే తప్పు, ఆమె 8వ తరగతి చదువుకుంటే ఓటేయకూడదని ఎక్కడన్నా ఉందా అని మంత్రి మాట్లాడతారు. ఈ వీటికి అట్లా మనం సమాధానాలు చెప్పలేము.
స్వయానా ఒక మీటింగ్ లో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మన వాళ్ళు కాకపోతే తీసేయండి అన్నారు. మీకు తెలుసా ఆ మంత్రి బర్తాఫ్ చేయొచ్చు, ఆ మంత్రి హోస్టింగ్ చేయొచ్చు ఎన్నికల కమిషన్. నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో ఆ పాయింట్ కూడా అడిగాను. ఇప్పుడు వీళ్ళందర్నీ సస్పెండ్ చేస్తున్నారు కదా, అన్నోళ్ళ మీద షో కాజ్ నోటీస్ ఇవ్వలా, అడగల, విలవల, విచారణకి రమ్మన్లా యాక్షన్ లేదు. మరి అప్పుడు ఏమనాలి మేడం గారు? మీరు చాలా షోకాజ్ నోటీస్ అదే చాలా చిన్నది మేడం. మొత్తం భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తంలో అత్యంత కీలకమైనటువంటిది ఎన్నికల ప్రక్రియ. ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారానే పాలకులు వస్తారు, ఈ పాలకుల ద్వారానే ప్రజల యొక్క బాగోగులు, ప్రజల యొక్క మంచి చెడులు అన్ని నిర్ణయించబడతాయి. రాష్ట్ర ప్రతిష్ట, దేశ ప్రతిష్ట, దేశ పరువు, దేశ అభివృద్ధి అన్ని వీటి ద్వారా నిర్ణయించబడుతుంది. అలాంటి వ్యవస్థలో తీవ్రమైనటువంటి అవినీతి, తీవ్రమైనటువంటి దొంగతనము, లేకపోతే నేరాలు జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోవటానికి ఎన్నికల కమిషన్ కి అవకాశం ఉంది. లేదా ఎన్నికల కమిషన్ భారత ప్రధానికి సుప్రీంకోర్టుకి సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఎందుకు చేయట్లేదు? భయపడా? కులవడ్డం వస్తుందా? అవకాశాలకు లొంగిపోయారా? ఇలాంటి అన్ని కూడా ప్రజల ముందు వస్తాయి. చర్చించదగ్గటువంటి విషయం ఇది, చర్చించకూడనటువంటి విషయం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నేరస్తుడి చేతికి ఒకసారి మీరు తాళాలు ఇచ్చిన తర్వాత, గతంలో ఉండేది సాబిత, దొంగ చేతికి తాళాలు ఇస్తే దొంగతనం జరగదని వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడనేది సాబిత. కానీ ఇప్పుడు దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇల్లుని, ఇంట్లో ఉన్న సామాన్ని, ఇంటిని మొత్తాన్ని హూస్టింగ్ చేసి పడేస్తాడు. అలాంటి వ్యక్తికి మీరు రాజ్యాంగ పరిపాలన ఒక ముఖ్యమంత్రి స్థానం ఇస్తే ఆ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, పవర్ మొత్తాన్ని కూడా అడ్డు పెట్టుకొని వ్యవస్థల మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తూ, వ్యవస్థల మొత్తాన్ని కొనేస్తూ, వ్యవస్థల మొత్తాన్ని తారుమారు చేస్తున్నటువంటి వ్యక్తి మనం చూస్తా ఉండటం ఇంకా చేయగలిగింది. మాట్లాడదాం ఒకసారి, జనసేన వర్షన్ కూడా తీసుకుని మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరి కాంబినేషన్ మీద కూడా అందరు కూడా ఐస్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో విడివిడిగా చేసినప్పుడు వచ్చిన మీ ఇండివిజువల్ కౌంట్ కలిపితే అది వైసీపీకి చాలా తక్కువ ఉంది, వాళ్ళకు వచ్చిన కౌంట్ చూస్తే. మరి ఇట్లాంటి ప్రక్రియలో జరుగుతున్నప్పుడు మీరిద్దరూ 1+1 అనేది 11 అవ్వచ్చు పాలిటిక్స్ లో, 1+1 అంటే 2 కాదు. కాబట్టి రజనీ గారితో కూడా మాట్లాడదాం మనం. అడ్వకేట్ రజనీ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి ముసాయిదా జాబితా అయితే రెడీ అవుతోంది. మరి ఒక 2 నెలలు అయితే మీ అందరికి టైం ఇచ్చారు, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి, కరెక్షన్స్ ఉంటే చెప్పండి, మేము చేస్తామని. కొన్ని కరెక్షన్స్ చేశాము, ఇవిగో చర్యలు అని చెప్పి కొంతమందిని ఇప్పుడు సస్పెన్షన్స్ అవి చేస్తున్నారు. 2 నెలల్లో ప్రతిపక్షాలన్నీ 27 లక్షల బోగస్ ఓట్లు అనేది కొంత లెక్క చెప్తున్నాయి. 2 నెలల్లో ఈ 27 లక్షల బోగస్ ఓట్ల తనిఖీ పూర్తి స్థాయిలో జరిగిందని భావిస్తున్నారా? ఈ జాబితా మీద మీ ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా ఇక్కడ ప్యానెల్ వాళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేశారు, మీరు ఇంకా గొప్పగా కవర్ చేశారు. సో ఇక్కడ మనం డిస్కస్ విషయం ఏంటంటే, ఎందుకు ఈ దొంగ ఓట్లు గురించి ఇంత ప్రస్తావన వస్తుంది? కేంద్ర ఎన్నికల నిఘా శాఖ అధికారులు ఎవరైతే ముఖేష్ కుమార్ మీనా గారు, ఎందుకు రాష్ట్రంలో అడుగుపెట్టి ఈ బూత్ లెవెల్లో కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఈరోజు సస్పెండ్ అయినటువంటి ఎస్ఐలు, సిఎల్ వర్గాలు కానీ, ఎందుకు వీళ్ళ మీద నిఘా పెట్టాల్సి వచ్చిందంటే, ఈ దొంగ ఓట్లు అనే కంటే గతంలో సానుభూతి ఓట్లు కొట్టేశారండి. మా నాయన చనిపోయినాడు, మా సిన్నాయన చనిపోయినాడు, నా మీద దాడి చేసినారు అనుకుంటా. ఆ రకమైన సానుభూతి ఈ రోజు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, నన్ను నమ్మట్లేదు అని భావించి అయినా కూడా వైనాట్ 175 అన్నాడండి. అంటే ప్రజల దగ్గర అంత వైరుధ్యం వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఆయన వ్యతిరేకం అయిపోయారు, అందరికీ ఇలా వ్యతిరేకం అయినా కూడా ఆయన ఎలా గెలుస్తారు అనే ఒక లాజిక్ మిస్ అయ్యామండి. అదేంటి పేపర్ లీక్ అయిందా? వైనాట్ 175 అంటారు, అందరూ తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నాలు చేస్తున్నా, ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు రాకపోయినా, కార్పొరేషన్ మీద అప్పులు తెచ్చినా, 10 లక్షల కోట్లు అప్పులు చేసేసిన అని అనుకుంటే, దొంగ ఓట్లు అనేవి దండిగా రెడీగా పెట్టుకున్నాడండి 2002 క్రితం నుంచే. అంటే 2019 ఎలక్షన్ లో గెలవగానే దాన్ని ఎంజాయ్ చేయలేదండి. చక్కగా 151 సీట్లు ఉన్నాయి, ప్రశాంతంగా సీట్లు వేసేసుకుని కూర్చొని పడుకోవచ్చు కదా అంటే పడుకోలేదండి. నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఖచ్చితంగా నన్ను నమ్మరు, ఈ కేసులన్నీ తిరగదోడతారు, అప్పుడు జనాల సానుభూతి పొందలేము, తల్లి చెల్లి కూడా వచ్చి ఈ ప్రచారం చేయలేరు, అప్పుడు నేను ఎలా గెలవాలని అప్పుడే ఆలోచించిన వ్యక్తి అండి. చాలా దూరదృష్టి అని మనం భావించాలి. 2022 లోపలే దొంగ ఓట్లు చేరికలా కూడికలా అని చెప్పుకుంటాం. ఈ ఫామ్ 7 ఏదైతే ఉందో దీని వరకు అప్లికేషన్, అంటే అప్లికేషన్ ఫర్ అబ్జెక్షన్స్ ఉంటాయండి. అంటే ఒక వ్యక్తి చనిపోయాడా, ఒక వ్యక్తి ట్రాన్స్ఫరా ఉంటే మాత్రమే జరుగుతుంది. కానీ ఫామ్ 6 ఉంటుందండి, కొత్త ఓట్లు చేరిక, అంటే నూతనంగా నమోదు చేసే ఓటు, అంటే మన పిల్లలకి 18 తర్వాత నమోదు చేసే ఓట్లాగా. కానీ మన పిల్లలకే కాదండి, పక్క రాష్ట్రాల వాళ్ళకి కూడా నమోదు చేస్తారు. అంటే కర్ణాటక, బీహార్, పంజాబ్, మహారాష్ట్ర వీటన్నిటి నుంచి దొంగ ఓట్లని ఆల్రెడీ
ముందుగానే సన్నాహం చేశారు. తీసేసిన ఓట్లే చూసుకుంటున్నాం మనం. టీడీపీ జనసేన ఓట్లు తీశారు, మేము ఎలా ఓటు వేయాలని బాధపడుతున్నాం. కానీ కొత్త ఓట్లు వస్తున్నాయి, ఆ కొత్త ఓట్లు ఆల్రెడీ వచ్చేసినాయి. ఒక ఇంటికి 800 ఓట్లు ఉన్నాయంటే ఎవడోడు మనూరుడా, మన జిల్లా ఓడా, మన వాడోడా, ఎవరు కాదు. పక్క రాష్ట్రాల నుంచి ఆల్రెడీ ఇటుక బట్టీల కోసం, సిమెంట్ ఇసుకల కోసం, ఇక్కడ పనుల కోసం వచ్చాము, అక్కడ పూట గడవక మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నామని దొంగ ఓట్లు ఆ టైంకి తెలుస్తాయి. అదే రకంగా బూత్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఒక చిన్న మైనస్ చేస్తారండి. మీ మీ ఓటు ఈ రోజు ఈ ఏరియాలో ఉంది అంటారు, సరే పొద్దున్నే గబగబా బయలుదేరి వస్తారు, ఇక్కడ లేదండి మీ ఓటు ఇంకొక ఏరియాలో ఉంది అంటారు. ఆ టైంలో 144 సెక్షన్ అమల్లో ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి ఏం వెళ్ళి ఓటేస్తావాలి, ఇప్పుడు ఓట్ అయిపోతే నష్టమేమి ఇబ్బంది అవుతుందని ఆపేస్తారు. అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు అనమాట. ముందే చెక్ చేసుకోండి మీ ఓటు ఇక్కడే ఉంది ఇక్కడే ఉందని వచ్చి ఇంటికి ఎవరు ఓటర్ చెప్తారు, ఎవరు వాలంటీర్ చెప్తారు. వాలంటీర్ ఎవరు, ఊళ్ళో సుబ్బయ్య వేసాయి తీసేయి అనే వాళ్ళ మనిషిగా వచ్చి, అమ్మా మీ ఓటు ఇక్కడ అయింది, మీరు పొద్దున్న 7:30 వచ్చేసేయండి, ఫస్ట్ మీరు ఓటేసేయండి, పసిపిల్లల తల్లులు కదా అది ఇదని మొత్తాన్ని టార్గెట్ చేసేస్తారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఓట్లేదు, ఆ చెప్పిన వాలంటీర్ కనపడదు, మరి ఇంకొక చోట ఇక్కడ ఉంటాడు, ఇంకో చోటకి పోలేక ఇక్కడ ఓటు వేయడానికి అవకాశం లేక ఇంటికి వచ్చేస్తారు. వీటన్నిటితో పాటు ఈ వాలంటీర్ల ద్వారా వీక్ పాయింట్లు పట్టుకున్నారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కటి. మొన్నటి రోజు సస్పెండ్ అయినటువంటి పరచూరు బాపట్లకి సంబంధించిన జిల్లాలో ఏంట్రా అంత ఇదిగా ఉమెన్ పోలీసులు పడిపోయారు, లేకపోతే ఉమెన్ పోలీసు ట్రాప్ కింద గురయ్యారంటే ఉమెన్ పోలీసులకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరో కేసు నమోదయ్యి ఉందట ఎఫ్ఐఆర్. సో ఆ ఎఫ్ఐఆర్ ని తీసేస్తాము, ఈ పని చేయండి, మీ తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాను, ఈ పని చేయండి అంటూ వాళ్ళని ప్రలోభాలు పెట్టారు. వాళ్ళ వీక్ పాయింట్లు వీళ్ళకి ఎలా తెలిసిందంటే, అరే తెల్లారి లెగిస్తే ఈ 50 ఇళ్ల వాలంటీర్ వాళ్ళ ఇళ్ళ కాడే తిరుగుతుంటారు కదా, నీ కొడుకు చనిపోయాడు ఆ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఈ పని చేయండి, లేకపోతే నీ కొడుకు ఉద్యోగం అవ్వాలంటే ఈ పని చేయండి, నీ చెల్లెల మీద కేసు ఉంది దాన్ని తీసేయాలంటే ఈ పని చేయండి అంటూ వాట్సాప్ మెసేజ్ల్లో ఉమెన్ పోలీసుల ద్వారా వాలంటీర్లకు గ్రూప్ క్రియేట్ చేసి ఆ వాలంటీర్ల గ్రూప్ ను ఆపరేట్ చేసేది ఉమెన్ పోలీసులు, ఆ ఉమెన్ పోలీసులను ఆపరేట్ చేసేది మన సిఐలు, మన ఎస్ఐలు, మన రాష్ట్ర ప్రభుత్వ చెంచాగిరి పోలీస్ ఉద్యోగస్తులు. ఏంట్రా ఇంత ఘోరం ఎలా జరుగుతుంది అంటే వాట్సాప్ మెసేజ్లు. గతంలో గమనిస్తే కర్ణాటక తెలంగాణ నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చారండి రాష్ట్రానికి, ఏది మనకి సపోర్ట్ వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ కార్ సీసీలేదని వాళ్ళు ఫోన్ తీసుకున్నారు, వాళ్ళు వాట్సాప్ గ్రూప్ చూస్తున్నారు. ఇదేంట్రా బాబు ఇంతమంది మనుషులు కార్ సీజ్ చేస్తారేమో, మనుషులు అరెస్ట్ చేస్తారేమో, కేసు కడతారేమో, ఇదంతా లేదండి, కేవలం వాట్సాప్ గ్రూపులు చెక్ చేస్తున్నారు. అంటే ఒక పచ్చ కామెరలు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగానే ఉంటది కాబట్టి వాడు ఎలాగ వాట్సాప్ లో ట్రాప్ చేసేసి అందరినీ బుట్టలో వేసి ఓట్లు కూరికలు ఓట్లు చేరికలు తీసి మీకు తగ్గ పారితోషికం ఇప్పిస్తామంటూ మాట్లాడుతూ వాట్సాప్ గ్రూపులు పెట్టారో, వీళ్ళు కూడా అలాగే గ్రూపులు పెట్టుకొని అందరూ కలిసి వచ్చారేమోనని కేవలం వాట్సాప్ లో చూస్తున్నారు. మీరు ఏ గ్రూప్ ద్వారా వచ్చారు, మీరు కర్ణాటక నుంచి ఎందుకు వచ్చారు, మీరు ఎవరితో మాట్లాడుకుని వచ్చారు, మీ గ్రూప్ ఏది, గ్రూప్ ఏంటి సార్, మేము ఫోన్ లో మాట్లాడుకున్నాం, ఆయన వల్ల మేము లబ్ధి పొందినాం, ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేము అందరూ ఉద్యోగాలు పొందాం, మేము పలానా రాష్ట్రంలో ఉన్నాం, నాకు పెళ్ళైందండి, నేను ఈ రాష్ట్రం అమ్మాయిని, ఈ తెలంగాణ అమ్మాయినో, ఇంకొక అమ్మాయినో చెప్పుకుంటున్నారు. అప్పుడు అర్థం ఏంటి వాట్సాప్ లో ఏం జరుగుతుంది, సో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అని ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు కేవలం ఈ దొంగలు దొరికింది ఎవరు, వాట్సాప్ మెసేజ్ లో. వాట్సాప్ మెసేజ్ లో ఒక సిఐ ఒక ఎస్ఐ దొరకడం ఏంటండి, ముగ్గురు దొరకడం ఏంటండి, గ్రూపుల్లో ఉన్న కాస్తున్నారా, తప్పుకు చేసేవాడు ఎవడు, తప్పుకు సహకరించేవాడు, తప్పు చేయించే జగన్నాటక సూత్రధారులు ఎవరు, ఇవన్నీ వదిలేసి 5-7 లో 10 ఓట్లు పోయినాయి, 300 ఓట్లు ఎంపికేని కాదండి, ఇవంతా అండర్ గవర్నమెంట్ లో కంట్రోల్ లో జరుగుతుంది, పోలీస్ విభాగం సహకరిస్తుంది. మీరు ఒక యాంగిల్ చెప్పారు, ఏది పోలీసుల్ని యంత్రాంగాన్ని వాళ్ళ సిస్టమ్ ని ఉపయోగించుకుని జరుగుతున్న వేయడాలు తీయడాల మీద చెప్తున్నారు. కానీ ఇలా వేయడాలు తీసేయడాల్లో ఒక భాగమైనటువంటి టీచర్స్ ని సిపిఎస్ ని ఓపీఎస్ చేసేసాం కదా, వాళ్ళు ముందే మన మీద కక్ష కట్టేసి ఉంటారని చెప్పి అసలు వాళ్ళని ముందే తప్పించేశారు కదా. సో వాలంటీర్లని తీసుకెళ్లొద్దు, ఎమ్మడబెట్టుకెళ్లొద్దు అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పినా వాళ్ళు ఎమ్మడబెట్టుకుని వెళ్తున్నారు. ఒక పక్కన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఇవి చేయించారు, ఉపాధ్యాయులు లేరు ఇందులో. ఎస్ మేడం, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ముఖ్యంగా టీచర్లలో 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పి ఆ ఊరినంతటి ప్రభావితం చేయగల ఒకే ఒక్క ఆయుధం టీచర్ అండి. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు వస్తారు, పిల్లల స్కూల్ యాజమాన్యం వస్తుంది, ఆ ఊరి పంచాయతీలు సర్పంచ్లు అందరూ టీచర్ల అండర్ కంట్రోల్లో ఉంటారండి. ఓట్లు వేయాలన్నా ఓట్లు తీయాలన్నా ఓట్లని ప్రభావితం చేయాలన్నా వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది, అంటే వీళ్ళ అండర్ కంట్రోల్లో ఉంటుంది. అటువంటి టీచర్స్ ఈ రోజు గవర్నమెంట్ వల్ల విసిగిపోయారు. ఈ రోజు సిపిఎస్ తీసేసి జిపిఎస్ పెట్టారు, ఇంత అమౌంట్ రాదు, గవర్నమెంట్
వీటన్నిటికి సంబంధించి ఈ రోజు జరుగుతున్న వ్యవస్థలో టీచర్లను ఇన్వాల్వ్ చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. టీచర్లతో ఈక్వల్ గా ఉండే వాలంటీర్ ఫౌజ్ అనమాట, అదేదో సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టినట్టుగా ఈ వాలంటీర్ ఫౌజ్ ని 2019లో దించితే మనకు అర్థం కాల. సర్లే పిల్లలకు ఒక 5,000 వస్తుంది, మన ఇళ్ల మధ్యలోనే ఉంటారు అనుకున్నారు, కానీ ఈ 5,000 ఇచ్చి చదువుకున్న డిగ్రీ చదువుకున్న పిల్లలతో పాలేరు పని చేపిస్తూ మన ఏరియా నుంచి కూడా పక్కకు పోనీయకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఈ 5,000కి బతకలేరు కాబట్టి ఇదిగో ఆ ఓటు తీసేసే నీకు ఇంకొక 5,000. రజని గారు, ఇప్పుడు మీరందరూ కూడా ఎట్లా జరిగింది తప్పు అనే ఎక్స్ప్లనేషన్ మీద ఉన్నారు, అంటే టీడీపీ కానీ మీరు కానీ ఇలా జరిగిందని రకరకాల పద్ధతుల్లో చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది ఇవన్నీ కూడా, సినిమా డైరెక్షన్, ప్రొడ్యూషన్, అన్ని ఎడిటింగ్ అన్ని అయిపోయినాయి, ఇక సినిమా రిలీజ్ కాబోతోంది, ఇక మరి ఆ జాబితా కరెక్ట్ జాబితా వస్తుందా? వాళ్ళు అయితే సినిమా సూపర్ హిట్, 1.5 మాదే అంటున్నారు. దీనికి ఏంటి మరి, ఎట్లా మరి మీరు దీన్ని ఎన్ని ఎట్లా అంటే, మనందరం ఇలా జరిగిందని చెప్పే పాయింట్ లో ఉన్నాం. అంటే టైం తక్కువ ఉందండి, ఈ తక్కువ టైంలో దొంగ ఓట్లు తొలగించలేము, ఉన్న ఓట్లను ఎక్కించలేము, ఈ పరిస్థితుల్లో క్రిటికల్ గా ఉన్న టైంలో ఈ రోజు జనాల్ని ప్రభావితం చేయలేక జనాలు ఇతని మాటలు నమ్మలేక చేసే ఈ విధ్వంస చర్యలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన ఓట్లు ఉన్నాయా లేయా, మన బజార్లో కొత్త ఓట్లు ఎవరిని వచ్చినాయా, కొత్త ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరు, వీళ్ళకి మా ఏరియాకి సంబంధం లేదు, వీళ్ళకి ఇక్కడ ఇల్లే లేదు, డోర్ నెంబర్లే లేదు, అందుకనే 0 డోర్ నెంబర్ తో పుట్టించే ఓట్లన్నీ తొలగించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కంప్లైంట్ ఇవ్వాలండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ లో కదా దొరికింది, మనం కూడా ఆ ఏరియా వాళ్ళందరూ ఒక గ్రూప్ పెట్టుకొని దీంట్లో ఉన్న ఓటర్లు అన్ని ఆన్లైన్ లో చెక్ చేసుకుని కొత్త ఓట్లు వస్తే ఇమీడియట్ గా కంప్లైంట్ అయ్యి, ఈ ఓట్లు ఎక్కించిన వాళ్ళు ఎవరు, ఏ సంవత్సరంలో ఎక్కించారంటే అన్ని 2002-2019 మధ్యలోనే జరిగిపోతాయి. కరెక్ట్ కరెక్ట్. అంటే నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, మీ అధినేతకి కోటల్లో ఫ్యాన్స్, టీడీపీకి 70 లక్షల కార్యకర్తలు, వాళ్ళు కౌంట్ చెప్తారు. మీ ఇద్దరు కలిస్తే వీళ్ళు చేసే ప్రమోషన్స్ ని, వీళ్ళు చేసేవి ఇవి అన్ని అడ్డుకోవచ్చు కదా, తిప్పికొట్టచ్చు కదా. నవంబర్ ఒకటి నుంచి ఉమ్మడి మేనిఫెస్టో అన్నారండి, సూపర్ సిక్స్ లాగా ఏదైతే టీడీపీకి సంబంధించి, షడ్ముఖ వ్యూహం లాగా ఏదైతే 4 సూత్రాలతో సంబంధించి, ఆదేశాలతో సంబంధించి మాది కానీ, ఈ రెండింటితో మనం వెళ్ళి వాళ్ళని ఓటేయమండమనే కాకుండా ఆ ఇంటి ఓట్లను చెక్ చేయాలి. మా మీ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి, 4 ఓట్లున్నాయి, చూడమ్మా ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, రాష్ట్రానికి రాజధాని రావాలంటే, పోలవరం కంప్లీట్ అవ్వాలంటే, మీ బిడ్డలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వం మారాలి అని చెప్పడంతో పాటు ఈ ఓటు ఉందా లేదా అనేది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నోటి మాటలు కాదు, ఓటు మాత్రమే రాష్ట్ర ప్రజల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగే ఆయుధం. సో మనం ఎంత మీటింగ్లు పెట్టినా, యోగం పెట్టినా, వారాయి పెట్టినా జనాల్ని ప్రభావితం చేస్తున్నాం. జనాలు ఓటేయాలంటే ఓటు ఉండాలా? నువ్వు ముందే ఓటు తీసేసి పాపం వాళ్ళు ఓటేయాలని వస్తే ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, ఇవన్నీ ముందే టీడీపీ శ్రేణులు జనసైన్యం మీద కూడా ఒక లిమిటెడ్ టైం ఇస్తారు. ఎస్ మ్యామ్. సో ఆ లిమిటెడ్ టైం లోపు ముందు ఈ వ్యూహాన్ని మనం ప్రణాళిక రూపంలో మనం పొందుపరిస్తే తప్ప దాన్ని అందుకోలేమండి. ఎందుకంటే వై నాట్ 175 అంటున్నాడంటే ఇంకా ఏదో ధీమా ఉంది, ఆ ధీమా ఏంటో మనం తెలుసుకోవాలి, దాన్ని మనం ఛేదించగలగాలండి. పిలిమానికి రావు గారు, ఇందాక మనకి దుర్గా శ్రీరామ్ గారు ఒక పాయింట్ చెప్పారు, ఏమండి ఇవన్నీతో పాటు 2-3 విడతలు పెడితే కూడా మళ్ళీ దెబ్బే అని. ఈ ఎన్నికల ప్రక్రియ ఎట్లా నడవాలనే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నేర వ్యూహాలు ఉన్నాయి. ఆ నేర వ్యూహాలకి సహకరించేటువంటి వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మీరు మొత్తం ఈ వ్యవస్థలో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి నేరాలు చేయించడానికి అధికారుల్ని వాడుకుంటా ఉన్నాడు, పోలీసు వ్యవస్థను వాడుకుంటా ఉన్నాడు. ఎన్నికల నిర్వహించేటువంటి ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలో కూడా భయభ్రాంతులకు గురయ్యో, ఆశలకు గురయ్యో తప్పులు చేస్తా ఉంది. మేము ఇప్పుడు మీరు అడిగినటువంటి మీరేం చేస్తారు, ఇవంతా అయిపోయింది కదా, లిస్ట్ అయిపోయింది కదా, 175 వస్తే అని చెబుతున్నాడు కదా, ఇక మీరేంటి అనే ప్రశ్న మీరు తలెత్తుతాడు. అయితే ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంది. వీటన్నిటికీ ప్రజా చైతన్యమే చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ప్రజలు చాలా చైతన్యవంతులయ్యారు. మీరు చూడండి, ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు మీదకి పార్టీలు రాలేదు, ప్రజలు రాలేదు, భయభ్రాతులు గురయ్యారు. తర్వాత జరిగినటువంటి ఎన్నికలు దొంగ ఓట్లతో ఎన్నికలు జరుగుతూ ఉంటే వీరోచితమైనటువంటి యుద్ధాలు జరిగినట్టుగా మా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పోరాడారు. అక్కడ మా మీద మమ్మల్నే కొట్టి మమ్మల్నే జైలు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దొంగ ఓట్లతోటి గెలుస్తామనే నమ్మకంతోటి ఎమ్మెల్సీ ఎన్నికలకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు మేము పక్కన పట్టుకుంటూనే వాళ్ళ యొక్క బండారం మొత్తం కూడా బయట పెట్టాము. ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము విజయం సాధించాం.
అంటే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజా చైతన్యం అనేది చాలా ముఖ్యం. ఇందాక రజనీ గారు చెప్పినట్టు ప్రజలు ప్రతి సందర్భంలో అప్రమత్తంగా ఉండాలి, ఓట్లు ప్రతిరోజు వెరిఫై చేసుకోవాలి, దొంగ ఓట్లు ఏం చేస్తున్నారో చూసుకోవాలి, ఎవరు గొడవలు పెడతారు సృష్టిస్తారు. ఓటు వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళు జాగ్రత్తల్లో ఉండాలి. మీ పోరాటాలు లిమిటెడ్ టైం లో మీరు చేయాలి. ఒక్క మాట మేము ఒక్కటి చెబుతున్నాం, ఒకటి ప్రజా చైతన్యం, రెండోది ఎన్నికల ప్రక్రియను సక్రమంగా నిర్వర్తించేటట్టు మేము చూసుకోవటం, మూడోది ప్రజా చైతన్యం ప్రజ్వలిన తర్వాత ప్రజా చైతన్య ప్రదర్శన జరిగిన తర్వాత అధికార మార్పిడి రేపు ఖచ్చితంగా జరుగుతుంది. అధికార మార్పిడి జరిగితే జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు, గతంలో నేరస్తుడు కాబట్టి జైలుకి వెళ్తాడు, అది వేరే విషయం. కానీ ఉద్యోగాలు కష్టపడి అనేకమైనటువంటి కష్టాలు కష్టపడి ఎగ్జామ్స్ రాసి లేకపోతే ఈవెంట్స్ కొట్టి ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు జైలుకి వెళ్తారు. ప్రతి చోట నిరూపితమైంది ఈ ఎన్నికల ప్రక్రియలో వాళ్ళ యొక్క పాత్ర నిరూపితమైంది. ఇందాక మీరు చెప్పారు కదా ఒక సిఐ ముగ్గురు ఎస్ఐలు వీళ్ళందరూ రేపు సస్పెండ్ అయ్యారు, ఈ రోజు కేవలం సస్పెండ్, కానీ వాళ్ళు రేపు పొద్దున డిస్మిస్ అవుతారు అనేక మంది ఎన్నికల కమిషన్. ప్రాక్టికాలిటీ ఏంటి, ఇందులో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇందులో అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది, ఈ లిమిటెడ్ టైంలో ఇట్లా ఉండాలి, ఇందులో కొన్ని ఇంపాసిబిలిటీస్ కూడా ఆవిడ కొన్ని చాలా క్లారిటీగా మాట్లాడారు. మనం ఎంతసేపు వీటి మీద చూస్తున్నామండి, ఇవి ఎప్పటి నుంచి జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది చెప్పారు. ఇప్పుడు ఒక నలుగురు సీఏలో ఎస్ఐలను సస్పెండ్ చేసేసి చర్యలు తీసేసుకుంటే సరిపోతుందా? ఈ ముసాయిదా రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక 2 నెలల నుంచి 27 లక్షలు బోగస్ ఓట్లు అన్నారు, అవి తీసేశారా ఉంచారా? ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు మంత్రులు అన్న వాళ్ళ మీద చర్యలు లేవు, ఇది ఏంటి అంటే దీనికి ఏంటి పరిష్కార సొల్యూషన్? పారదర్శకత, పర్ఫెక్షన్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇక ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోగానే పెద్దల రామకృష్ణారెడ్డి గారు అసలు వీళ్ళందరూ మా ఓటర్లు కాదుకోండి, మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పినప్పుడే జాగ్రత్త పడవలసింది. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, మనమే క్యాచ్ చేయలేదు పాయింట్. అంటే తోటకూర నాడే మనం పట్టించుకుని ఉంటే ఇప్పుడు దాకా వచ్చేది కాదు. సో ఇప్పుడు వచ్చేసింది, మే పేకల మీదకి వచ్చేసింది. వీళ్ళకి 151 నియోజకవర్గాలు ఉన్నాయి, మనం మర్చిపోయాం. 151 నియోజకవర్గాల్లో అందరికన్నా హైగా ఉండే ఎమ్మెల్యే వీళ్ళ చేతిలోనే ఉన్నాడు. అక్కడి నుంచి కింద వ్యవస్థ అన్నింటినీ ఆటోమేటిక్ గా 150 అట్లీస్ట్ 151 నియోజకవర్గాల్లో వాళ్ళు మెయింటైన్ చేసేయగలరు, ఆ పనిలోనే ఉన్నారు వాళ్ళు. మిగతా చోట్ల మామూలు ఎమ్మెల్యేలందరినీ మిగతా పార్టీల ఎమ్మెల్యేలని పక్కన పెట్టి ఇన్ఛార్జీలకే ఫుల్ పవర్ ఇచ్చి ఇన్ఛార్జీలు చెప్పిన వాళ్ళకే పనులు చేస్తూ ఆ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు చేయాల్సిన పని చేసేసారు. సరే అది అయిపోయింది, ఇప్పుడు దాని గురించి మనం ఎలా జరిగింది ఏంటి అనే స్టేజ్ దాటిపోయాం. ఇప్పుడు చెయ్యవలసింది ఏంటి, ముసాయిదా ఏదో ఇప్పుడు చేతకాని ఎలక్షన్ కమిషన్ స్టేట్ లో పెద్దగా ఏం పెద్ద పని చేస్తున్నట్టు నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే అనేకమైన రిపోర్ట్లు ఉన్నా కానీ అనేక కంప్లైంట్లు చేసినా కూడా చర్యలు లేవు కాబట్టి దాని మీద మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఏదో ఒక ముసాయిదా ఇచ్చేస్తారు, ఇచ్చేసిన తర్వాత దీన్ని చెక్ చేసుకో. అట్లీస్ట్ ఆఖరికి చేయవలసిన పని ఏంటంటే పార్టీలు ఇమీడియట్ గా ముసాయిదాన్ని పట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఇందులో ఒరిజినల్ గా ఉన్న ఓట్లు ఏంటి, ఒరిజినల్ కాని ఓట్లు ఏంటి అనేది గుర్తుపెట్టుకుని దాని మీద ఇమీడియట్ కంప్లైంట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సరే దాని మీద కూడా ఇమీడియట్ గా వాళ్ళు పెద్దగా చర్యలు తీసుకుంటారు నేనైతే అనుకోవట్లేదు. సరే ఏదో కొంత తీసుకుంటారు కొంత తీసుకోరు, ఫైనల్ గా ఒకటి వచ్చేసింది. అసలు వీళ్ళ ఇందులో ఇందాక నేను చెప్పింది అదే, దొంగ ఓటర్లు వేరే ఎక్కడి నుంచో వచ్చి ఓటు వేయాలి తప్ప ఒక మనిషి రెండో మనిషిగా మారలేడు. ఈ రెండో మనిషి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బూత్ లో ఉండే బూత్ లోపల ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ మీద ఉంది. ఆ లోపల పార్టీ తరఫున కూర్చునే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టేది అందుకు మన ఏరియాలో వీళ్ళు అవునా కాదా గుర్తుపడడం. ఒక నిమిషం, వీళ్ళని కూర్చోబెట్టాలి, వీళ్ళని చూడాలి అంటున్నారు పీవోలు, పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లే, అసలు అక్కడ టీచర్లు ఉంటారా వీళ్ళు ఉంటారా అని లేకుండానే డౌట్ లో తప్పించుంచారు. వాళ్ళని అవసరమైతే వాడతాం అని జీవోలు వేసి పడేశారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ చేసిన వాళ్ళనే బిఎల్ఓలనే ఆ పీవోలుగా ఏపీఓలుగా పెడితే అప్పుడు వీళ్ళకి ఇబ్బందేగా? నేను అనేది అదే, వాళ్ళు చేయవలసిన పనులన్నీ చేశారు, వాళ్ళకి పనికిరాని వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. ఎలక్షన్ వ్యవస్థలో వాళ్ళకి పనికిరాని అనుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టారు. ఎవరైతే కావాలనుకున్నారో అలాంటి వ్యవస్థలను సృష్టించారు, సృష్టించిన వ్యవస్థ ద్వారా చేయవలసిన పని చేశారు. ఇప్పుడు పార్టీల తరఫున ఉన్న వాళ్ళు వీళ్ళు కాదు అని ప్రతి ఒక్క దొంగ ఓటుని ఛాలెంజ్ చేస్తూ కూర్చోవాలి. ఇప్పుడు అది పెద్ద పని, అది ఆ పని కనుక సమర్థవంతంగా చేయగలిగితే ఒక కొంతవరకు యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరి మీద
రౌడీ షీట్ లో చేసుకున్నారు 24 అవర్స్ ఆల్న ఏరియాలోకి రానియకుండా అది ఒక లెక్క పెట్టుకున్నారు బైండ్ ఓవర్లు పెడతారు ఈ అద్భుతాలు కూడా ఉంటాయి కదా అంటే నేను అనేది లోపలికి వెళ్లి కూర్చున్న పార్టీ ఏజెంట్ గురించి మాట్లాడుతున్నా బయట జరిగే లోపల కూర్చున్న పార్టీ ఏజెంట్ ఇతను ఏదైతే ఒరిజినల్ ఓటు ఉందో అది పడిన తర్వాత మిగతా ఓట్లు అదే గుమ్మంలోంచి వచ్చే మిగతా ఓట్లని ఛాలెంజ్ చేస్తూ కూర్చోవాలి ఇది ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా చాలా దొంగ ఓట్లు ఉన్నాయి మేము చెప్పాము చెప్పిన తర్వాత కూడా చర్యలు తీసుకోలేకపోయింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇందాక చెప్పినట్టు ఒకే విడతలో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిపించండి రెండు మూడు విడతలతో జరిపితే కనుక చాలా ఇబ్బందులు వస్తాయి అన్నది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చోవాలి రెండు మూడో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు వెళ్తారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ కంప్లైంట్ అన్ని పెట్టి వాళ్ళు కూడా దీని మీద దృష్టి సారించి ఒకే విడతలో ఎలక్షన్ జరిగేలాగా చూడాలి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సహకరించకపోయినా చాలా పెద్ద విపత్తు రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ అండి నిన్నటి రోజు అమిత్ షా గారిని కలుస్తూ ఏదైతే ఆ తెలంగాణకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గురించి బీజేపీ గురించి ఎలాగ మాట్లాడారో అదే రకంగా ప్రతిది ఎందుకంటే అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన అందుబాటులో లేరు కాబట్టి ఆయన్ని అక్రమంగా జైల్లో వేశారు కాబట్టి సో పెద్దన్న పాత్ర పోషించాలి కాబట్టి అందులోనూ ఆయన ఎన్డీఏలో ఒక కూటమిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి తప్పుని అందుకనే రెండు కమిటీలు ఒకసారి కూర్చుని డిస్కస్ చేసుకుని అన్న మీరు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ నాన్నగారు రేస్ చేసిన కంప్లైంట్ ని మళ్ళీ తిరిగి రేస్ చేయండి సో ఎన్నికల నిఘా వర్గాలు చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తే తప్ప మిగతా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరని ఇప్పుడు 10-15 మంది మాత్రమే సస్పెండ్ అయ్యారండి కానీ 2500 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద నిఘా ఉంది ఎనీ టైం వాళ్ళు సస్పెండ్ అయిపోతారు ఈ గ్రూప్ ఇంత పెద్ద గ్రూప్ లో ముగ్గురు ఎస్ఐలు ఇద్దరు ఎస్ఐలు ఒక సీఎం సస్పెండ్ చేయడం ఏంటంటే గ్రూప్ లో ఉన్న మొత్తాన్ని సస్పెండ్ చేయాలి మర్డర్ చేసిన వాడే కాదండి చేసిన దానికి సహకరించిన ప్రతి ఒక్కడు నేరస్తుడేలాగా వీళ్ళందరూ ఎన్ని నెలల నుంచి మెయింటైన్ అవుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి దొంగ ఓట్లు తీస్తున్నారు అనేది చూస్తే ఒక పెద్ద క్రైమ్ అండి ఓటుని తొలగించడం అంటే ఒక వ్యక్తిని చంపేయడంతో సమానమైనటువంటి పనిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ వర్గ ప్రజలైనా ఏ కుల ప్రజలైనా ఏ ప్రాంత ప్రజలైనా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పాలనతోటి బాధించబడ్డారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిపోతాడనే సంగతి అర్థమైంది అందుకని తప్పుడుదారులు తొక్కుతా ఉన్నాడు ఈ తప్పుడుదారులకి సహకరించినటువంటి ఆఫీసర్లు మొత్తం కూడా రేపు పొద్దున బాధ్యులు అవుతారు అయితే ఇమ్మీడియట్ గా కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి తతంగం మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి చూద్దాం చర్యలు ఉంటాయేమో థ్యాంక్